ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్ పేషెంట్ల సహాయార్థం టీ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో 3 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత. జిల్లాలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు కలెక్టర్ భారతి హోలీకేరి వెల్లడి. మంచిర్యాల జిల్లాలో పగడ్బందీగా కొనసాగుతున్న లాక్డౌన్. లక్షెట్పేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని పిలుపు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులకే కరోనా ఆపత్కాల భృతి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల జాబితా రూపొందించినట్లు ట్రస్ట్మా నాయకుల వెల్లడి. మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు విజ్ఞప్తి మేరకు టీ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారం కోవిడ్ పేషెంట్ల కోసం 3 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేశారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు సంస్థ ప్రతినిధులు 3 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కరోనా నివారణ చర్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, పీఏసీఎస్ చైర్మన్ సందల వెంకటేష్, పట్టణ అధ్యక్షులు గాదె సత్యం, కౌన్సిలర్ సురేష్ బల్దువా, టీఆర్ఎస్ నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, రవీందర్ రావు, రమేష్, గవర్నమెంట్ డాక్టర్స్, సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్, డాక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక 3 కాన్సన్ట్రేషన్ ఏదైతే అమెజాన్ సంస్థ వారు మరి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇది కోవిడ్ పేషెంట్లకు మరి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. శ్రావణ్ అనే వ్యక్తి వారు మరి కంపెనీలో పనిచేస్తూ వారు దీనికి మన టీ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో మరి వారు మాకు చెప్పడం జరిగింది. ఈ ప్రస్తుతం పంపడం జరిగింది. భవిష్యత్తు కూడా మరికొన్ని ఐటమ్స్ కూడా ఈ కోవిడ్ సందర్భంలో మరి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో కోవిడ్ సందర్భంలో గౌరవ మన కలెక్టర్ గారు మరి అదేవిధంగా నిన్న గౌరవ మంత్రి గారు ప్రత్యేకంగా మీటింగ్ తీసుకొని ఈ కోవిడ్ నివారణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుని దిశగా మరి ఇక్కడ జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. డాక్టర్ టీం కూడా బెల్లంపల్లిలో నిరంతరం 24 అవర్స్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి ప్రతి కోవిడ్ పేషెంట్ను బ్రతికించే దిశగా మరి డాక్టర్ బృందం కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఐసోలేషన్ ఏదైతే మంచాలు ఉందో అందరూ కూడా ఎవరికి ఇంటి వద్ద వసతి లేకపోతే 100 బెడ్ తోటి ఇక్కడ కూడా ఉన్నది. ప్రభుత్వం కూడా మరి మన ఏ రాష్ట్రం లేని విధంగా ప్రతి ఇంత సర్వే చేసి వారికి ఏమైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వారికి మెడికల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కనీసం 5-6 రోజుల నుంచి
రోజు రోజు తగ్గుముఖం పడుతుంది. ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి ప్రతి ఇంటికి సర్వే చేస్తున్నారు. ఆశా వర్కర్స్ కావచ్చు, అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, మెడికల్ టీమ్ కావచ్చు. దీన్ని ప్రత్యేకంగా మరి కలెక్టర్ గారు, మెడికల్ అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. ఏదేమైనా భగవంతుని కోరికల్లా ఈ కోవిడ్ విషయంలో మరందరూ జాగ్రత్త వహించాలి. మరి మంచాల పాలక వర్గం మరి ప్రత్యేకంగా కోవిడ్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగి పాపం వాళ్ళు చనిపోయిన సందర్భంలో కూడా ఇక్కడ పాలక వర్గం, మున్సిపల్ పాలక వర్గం, చైర్మన్ గారు, వాళ్ళ కౌన్సిల్ బృందం అంతా కూడా మరి ఒక ఫ్రీ అంబులెన్స్ కూడా పెట్టి ఒక రూపాయి ఖర్చు లేకుండా చేసే కార్యక్రమం. ఈవెన్ ఫైర్వుడ్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఫైర్వుడ్ అనుకుని ఒక ప్రత్యేక అంబులెన్స్ పెట్టి మున్సిపల్ పరంగా చేసే కార్యక్రమం. అదే కాకుండా ప్రైవేట్ అంబులెన్స్ కానీ వాటి మీద కూడా ప్రత్యేకంగా నిన్న కలెక్టర్ గారు, మంత్రి గారు ఆధ్వర్యంలో అది కూడా ఒక డిస్కస్ చేయడం జరిగింది. అదే కాకుండా మరి అందరికీ ఎవరికైనా ఏ డిసీజ్ వచ్చినా కోవిడ్ విషయంలో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వారికి నయం చేసే దిశగా ఆ విధంగా మరి డాక్టర్స్ అందరూ కూడా ముందుండి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కూడా జరుగుతుంది. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రకటించిన కరోనా ఆపత్కాల భృతి అర్హులైన ఉపాధ్యాయులకే అందిస్తున్నట్లు ట్రస్మా జిల్లా అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రెవల్యూషన్ పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలు జరిగాయని సోషల్ మీడియా వేదికగా కొన్ని పత్రికల్లో వార్తలను ప్రచురింపజేసి యాజమాన్యాల వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తాము అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవడానికి అధికారులు, ప్రభుత్వం ఉందని గుర్తు చేశారు. కేవలం ఒక వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులను, సమాజాన్ని తప్పుదోవ పట్టించే వార్తలను సృష్టిస్తున్నారని, వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించే ఉపాధ్యాయుల జాబితా తయారు చేశామని, 2020 మార్చి నెలకు సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్ జిరాక్స్ ను అధికారులకు సమర్పించామన్నారు. ట్రస్మా నాయకుల ఒత్తిడి వల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెండవ విడతగా మిగిలిన అందరికీ లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఒడ్నాల శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గోపతి సత్యయ్య, అధికార ప్రతినిధి సింధం చంద్రశేఖర్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ విక్రమరావు తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో, అదేవిధంగా ఈరోజు దినపత్రికలలో ఒక వార్త ఏమనంటే, యాజమాన్య ఆపత్కాల వృత్తిలో యాజమాన్యాల గుట్టురట్టు అని అదేవిధంగా చాలా రాయడం జరిగింది కొన్ని పత్రికలు. ముఖ్యంగా మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మా పాఠశాలలో మార్చి 2020 ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ లిస్టు అటెండెన్స్ రిజిస్టర్ జిరాక్స్ డిఈఓ ఆఫీస్కు పంపించడం జరిగింది. ఆ లిస్టు ప్రకారమే ఇస్తామన్నారు. తర్వాత వాళ్ళు యూడైస్ ఆధారంగా అనేసి యూడైస్ చేశారు. యూడైస్లో కూడా అందరినీ మేము ఎన్రోల్ చేయడం జరిగింది. అధికారులు కొన్ని తప్పిదాల వల్ల కొందరికి మిస్ అయినాయి. అయితే కొంతమంది మూర్ఖులు దీన్ని ఉపాధ్యాయులను, ప్రజలను తప్పుదోవ పట్టించేటందుకు కొంతమంది మూర్ఖులు సోషల్ మీడియాలలో, పత్రికలలో చాలా దారుణమైన ఇబ్బందులు, యాజమాన్యాలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రిన్సిపాల్స్ తీసుకోవద్దు అని ఎక్కడైనా జీవో ఉందా? ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు 100 ఎకరాలున్న ఆసాని తీసుకుంటా ఉన్నాడు. ఈరోజు 2 ఎకరాలున్నాడు, 1 ఎకరం ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటా ఉన్నారు. అయితే యాజమాన్యాలు వాళ్ళు కూడా ఈరోజు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో దరిదాపుగా చాలామంది కరస్పాండెంట్లకు ఈ ఆపత్కాల వృత్తి వచ్చింది, ప్రిన్సిపాళ్లకు. మరి తర్వాత వాళ్ళు ఏం చేసిన విషయం అనేది ఆ మూర్ఖుని తెలియకపోవచ్చు. చాలామంది వాళ్ళ సబ్స్టాఫ్కు ఆ 25 కిలోల బియ్యం కానీ ఆ 2000 కానీ డొనేట్ చేయడం జరిగింది. ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా మా స్టాఫ్కు ప్రతి ఒక్కరికి రావాలని మేము ఇంతకుముందు కూడా గతంలో కూడా 2వ లిస్టు అనేది కూడా మేము కలెక్టర్ గారికి, అటు సీఎం గారికి, మా రాష్ట్ర శాఖ నుంచి సీఎం గారికి, అదేవిధంగా డిఈఓ అధికారికి కూడా మేము ఆ లిస్టు 1100 మందికి మన జిల్లాలో రాలేదని ఆ లిస్టు కూడా సబ్మిట్ చేస్తే, ఈరోజు దానిలో సుమారు 729 మందికి మళ్ళీ శాంక్షన్ అయింది. గతంలో ఆ మూర్ఖుడు 2వ లిస్టు లేదు, 3వ లిస్టు లేదు, ఇది యాజమాన్యాలు అందరినీ, ఉపాధ్యాయుల్ని మోసం చేస్తూ ఉన్నాయి అని కూడా పేపర్లలో ఇవ్వడం, అదేవిధంగా
वीडियो दीसी यूट्यूब फेसबुक याजमा चाला इबंधी गुरी खबरदार मेम सदर्भंग मे इंकोसारी याजमा ये डीओ गानी कलेक्टर गारी गानी ये याजमा तपूा फिर्याद गुट रटी इपड़ी मैं चालेज याजमा तपूरा गुट रटी का पिशपिश पिशपिश मटल ची उपाध्याय याजमा को मध्य चिच्छुटने सदर्भंग मित्रुड़ అతను ఏం చేస్తున్నంటే మరి సోషల్ మీడియాలో కూడా ప్రైవేట్ పార్షల్లో పని చేసేటువంటి యాజమాన్యాలలో కూడా ఈ యొక్క అబద్ధాల కృతిని ఉపాధ్యాయులు రాకుండా వాళ్ళు సాధించుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఆ మిత్రుడికి కానీ పత్రికా విలేకరులకు ఎవరైతే పత్రికల్లో రాసినటువంటి విలేకరులు ఎవరైతే ఉన్నారో వాస్తవాలు ఏంటి, అసలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక గైడ్లైన్స్ ఏంటి, ఎవరికి యొక్క అబద్ధాల కృతి చెందాలి, ఎవరికి 20 కిలోల కృతి చెందాలి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసి వాళ్ళు వార్తలు రాస్తే బాగుండేటువంటిది. కానీ వాళ్ళు అటువంటి ఎటువంటి ఒక విచారణ లేకుండా ఎటువంటి ఒక కన్సెంట్ లేకుండా వాళ్ళకి వాళ్ళకే ఎదుటివాడు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ను తీసుకొని ఎటువంటి ఒక విచారణ జరపకుండా రాయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. పత్రికలు అనేటువంటి సమాజం యొక్క ప్రతిబింబాలుగా ప్రజల యొక్క ప్రతిబింబాలుగా అవి ముద్ర వేయబడతా ఉంటాయి. వాళ్ళు రాసినటువంటి వాటిని ప్రజలు కూడా తీసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఎవరైతే సదరు కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నాడో ఒక 17 సంవత్సరాలుగా విద్యా సంస్థ నెలకొల్పి ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఒక సబ్జెక్ట్ టీచర్గా పనిచేస్తా ఉన్నారు. ఆయనది 2020 మార్చి లోపల ఏదైతే రిజిస్టర్లో ఆ రిజిస్టర్లో పేరుంటుంది, యూడైస్ లోపల పేరుంటుంది. ఆయన ఒక క్వాలిఫైడ్ ప్రిన్సిపాల్ టీచరు. మరి అటువంటి ఒక వ్యక్తికి రావడం అనేటువంటి ఏ విధంగా మరి మోసం చేసినట్లు మాకైతే అర్థం కావట్లేదు. ఈ మా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఏదైతే ఆపత్కాల సహాయం ఏదైతే ఉందో అది ఏ రకంగా ఉందంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఉంది. మేము ట్రస్మా తరపున ప్రైవేటు పాఠశాలల కరెస్పాండెంట్స్ మరియు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరము కలిసి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ కలెక్టర్లకు కానీ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పాఠశాలలు నిర్వధికంగా మూసివేసి ఉండడం వలన మా టీచర్లకు మేము ఎంతో కొంత సహాయం చేస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ తరపు నుండి సహాయం చేయాలని కోరుతూ కనీసం వారికి 7000 నిరుద్యోగ భృతి లాంటిది ఇవ్వమని కోరుతూ మేము రోడ్లు ఎక్కడం జరిగింది. అదే సందర్భంలో ఇలాంటి విషయాలను మా విద్యాశాఖ మంత్రి గారికి కానీ కేటీఆర్ కానీ ముఖ్యమంత్రి దగ్గరికి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి చాతనైన కాడికి సరే మేము కోరిన విధంగా 7000 కాకపోయినా 2000 రూపాయలు నగదు, ఒక 25 కిలోల బియ్యము అవి కూడా సన్నబయ్యము ఇవ్వడం జరిగింది. అయితే ఈ రకంగా ట్రస్మా సాధించిన విజయాన్ని హర్షించలేని కొంతమంది వారు మా మీద బురద జల్లడం కోసమై పేపర్లకు ఎక్కుతున్నారు, సోషల్ మీడియాలకు ఎక్కుతున్నారు. పేపర్ మిత్రులకు కూడా మేము నమస్కరించి విన్నవించుకునేది ఏంటంటే మీరు ఏదైనా ఒక వార్త రాసే ముందర దాంట్లో నిజానిజాలు తెలుసుకోండి, తెలుసుకొని రాస్తే బాగుంటుందని మా విన్నపం. మరియు మీ హెడ్లింగ్స్ చూస్తే చాలా బాధాకరం వేస్తాం. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట సర్కిల్ పరిధిలో సోమవారం రోజు డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లక్షిట్పేట కరీంనగర్ చౌరస్తా వద్ద లాక్డౌన్ సందర్భంగా వాహనాల తనిఖీ నిర్వహించి అనవసరంగా బయట తిరుగుతున్న వారిని గట్టిగా మందలించి జరిమానాలు విధించారు. ఎండలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆయన మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్నందున ప్రజల ప్రాణాలు కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్డౌన్ విధించిందని అన్నారు. ఉదయం 10 తర్వాత అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, నిబంధనలు ఉల్లంఘించి అకారణంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు నిబంధనలు పాటించి లాక్డౌన్ను విజయవంతం చేసి కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లక్షిట్పేట సీఏ నారాయణ, లక్షిట్పేట దండేపల్లి ఎస్ఐలు చంద్రశేఖర్, శ్రీకాంత్, పిఎస్ఐ హైమ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
లాక్డౌన్ విధించింది. ఈ నెల 12వ తారీఖు నుంచి లాక్డౌన్, మార్నింగ్ 10 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 దాకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని మాకు ఆదేశాలు వచ్చినాయి. దాంట్లో భాగంగా ఎంటైర్ మంచిర్యాల జిల్లాలో 10 చెక్పోస్టులు పెట్టాము. ఇది కాకుండా ఎవ్రీ పోలీస్ స్టేషన్కి ఒక 2 టీములు పెట్టి మేము మెయింటైన్ చేస్తున్నాము. మనకి ఫస్ట్ లాక్డౌన్లో మనం ఏంటంటే అప్పుడు చాలామందిని సీజ్ చేసి పండు పోలీసులు పెట్టేది. ఇప్పుడు ఫోటోలు కొట్టి ఎవ్రీడే 500 నుంచి 600 కేసులు పెట్టాం. కేసులు పెట్టడంతో డెఫినెట్గా వాళ్ళకి భయం వచ్చేసింది. ఇంతకుముందు లెక్క వయలేషన్ లేదు. ఇప్పుడు ఎక్కడో అక్కడ ఆగిపోతున్నారు అందరూ. 10 గంటలు కాగానే మీరు చూడండి 10:30 కల్లా రోడ్లన్నీ క్లియర్ అయిపోతున్నాయి అంతా. అయితే పబ్లిక్కి కానీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ కరోనాని కట్టడి చేసే భాగంలో మీరందరూ కూడా మాకు సహకరిస్తే మనం డెఫినెట్గా ఈ మహమ్మారిని మనం బ్రేక్ చేయొచ్చు. ఇది బ్రేక్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా సొంతంగా వాళ్ళు. ఇటీవలి కాలంలో కరోనా వైరస్తో మృతి చెందిన టీఆర్ఎస్ నాయకుల కుటుంబాలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదివారం పరామర్శించారు. కాతినపల్లి మున్సిపాలిటీ నాగార్జున కాలనీకి చెందిన ఆంజనేయులురావు, మల్లికార్జున నగర్కి చెందిన సంపత్, కాతినపల్లికి చెందిన నల్లాల శ్రీనివాస్ కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక నగదు సహాయాన్ని అందజేశారు. పార్టీ కార్యకర్తలు నాయకుల కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటామని, ఎవరికి ఎలాంటి సహాయమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ చైర్మన్ జంగంకల, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు యాకూబ్ అలీ, సుదర్శన్ గౌడ్, నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, నరసింగరావు, వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాన కూడలిలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు పరుస్తున్న మందమరి పోలీసులు మందమరిలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ భూమేష్, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి సరైన వాహన ధృవీకరణ పత్రాలు లేకుండా, మాస్కులు ధరించకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వ్యక్తులపై కేసు నమోదు చేస్తామన్నారు భూమేష్. ఈరోజు మధ్యాహ్నం మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐ భూమేష్ మందమరి మార్కెట్ పాత బస్టాండ్ చౌరస్తా ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సమయాన్ని మించి వాహనదారులు లాక్డౌన్ సమయంలో
సరైన వాహన ధృవీకరణ పత్రాలు లేకుండా మాస్కులు ధరించని వారి మరియు లాక్డౌన్ నియమ నిబంధనలను అతిక్రమించి అనవసరంగా రోడ్లపై వచ్చిన వారిపై ఐపీసీ 188-51B డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఎవరూ కూడా లాక్డౌన్ సమయంలో కహానీలు చెబుతూ అనవసరంగా బయట తిరగకుండా అవసరమైన సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే బయటికి రావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు ధరించకుండా సామాజిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని మరొకసారి ప్రజలందరికీ మందమరి పోలీసుల తరపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ భూమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మందమారి పోలీస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జీవో నెంబర్ 102 ప్రకారం కొన్ని వాహనాలకు కానీ కొన్ని షాప్స్కి కానీ మనకు 6-10 వరకు పరిమితులు అనేది విధించడం జరిగింది. ఆ 6-10 మధ్యలోనే మీకు ఏమైతే అత్యవసరం ఉంటాయో అవి వచ్చి మీరు మార్కెట్లోకి వచ్చి కొనుగోలు చేసుకొని వెంటనే ఇంటికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే మనం మా ఇంటి నుంచి మార్కెట్కి వస్తున్నామో కంపల్సరీ అందరూ మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించకపోయినట్లయితే వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే 6-10 ఓపెన్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లలతో సహా మార్కెట్లోకి వస్తున్నారు. వారికి ఎలాంటి మాస్కులు లేవు. చిన్నపిల్లలు రోడ్ల మీదకి వచ్చినట్లయితే మనకు ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా అనవసరంగా రావద్దు. వచ్చినా కానీ కొన్ని కొన్ని ఏరియాలో చూసినట్లయితే ఫుల్ జనాలు ఉంటారు. ఒక్కో షాప్ దగ్గర 20-30 మంది ఎలాంటి సోషల్ డిస్టెన్స్ లేకుండా చాలా ముందుకు వస్తున్నారు. కాబట్టి దయచేసి అట్లా ఉండద్దు. మనం ఎక్కడికి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా కానీ సోషల్ డిస్టెన్స్ ఉండాలి, మాస్క్ ధరించాలి, శానిటైజ్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేసినట్లయితేనే మనం ఈ కరోనా సెకండ్ వేవ్ అనేది తగ్గించవచ్చు. లేదు మేము ఇలానే ప్రవర్తిస్తాము అంటే తర్వాత కూడా మనకి ఇంకా లాక్డౌన్ కూడా పెరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి దయచేసి మనం ఈ కరోనా రూల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీ అందరూ పాటించాలి. పాటించినట్లయితేనే మనం ఈ సెకండ్ వేవ్ తగ్గించవచ్చు. అదేవిధంగా 6-10 వరకు కూడా మనకు గవర్నమెంట్ వైన్ షాప్లకి పర్మిషన్ ఇచ్చింది ఓపెన్ చేయడానికి. కొంతమంది ఏం చేస్తున్నారంటే బెల్ట్ షాపు నడుపుతున్నారు. 10 తర్వాత బెల్ట్ షాపు రన్ చేసుకుంటూ అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. అలా చేసినట్లయితే మాకు దృష్టికి వచ్చినట్లయితే వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పీడియాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా 10 తర్వాత షాప్స్ ఓపెన్ చేయొద్దు. ఏదైనా అత్యవసరం షాప్స్ అంటే మెడికల్ షాప్స్ కానీ ఇంకా ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ వాళ్ళందరూ అందుబాటులో ఉంటారు. అదేవిధంగా కొందరు ఎలాంటి పనులు లేకుండా అత్యవసరం ఉంది సార్, మా నాన్నకి హెల్త్ బాగాలేదు సార్, అక్కడ హాస్పిటల్లో ఉన్నారు సార్ అని కొన్ని అబద్ధాలు ఆడుకుంటా రోడ్డు మీదకి వస్తున్నారు. దయచేసి అట్లా అబద్ధాలు ఆడద్దు. అబద్ధాలు ఆడితే ఒక్కోసారి ఎవరైనా నిజం చెప్పినా కానీ అది అబద్ధం కిందని చూడాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లాంటి అబద్ధాలు చెప్పొద్దు. చెప్పినట్లయితే దాన్ని కూడా ప్రూఫ్ తీసుకొని వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి సరైన విధంగా వాళ్ళకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ కరోనా రూల్స్ మనకు ఏ విధంగా అయితే ఇచ్చినారు, మినహాయింపులు కానీ కొన్ని పరిమితులు కానీ ఇచ్చినారు, ఆ విధంగా అందరూ పాటించాలి. కంపల్సరీ మాస్కులు ధరించినట్లయితేనే మనకు ఈ కరోనా సెకండ్ వేవ్ అనేది తగ్గుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దు. అదేవిధంగా మనకు 6-10 మనకు ఓపెన్ ఉన్న షాపుల దగ్గర మనకు బస్టాండ్ ఏరియాలో పార్కింగ్ ప్లేస్ అనేది పెట్టడం జరిగింది. అందరికీ కూడా ఇంతకుముందు కూడా 2 సార్లు కూడా చెప్పినాము, ఎవరు కూడా పార్కింగ్ ప్లేస్ని వినియోగించుకోవట్లేదు. రేపటి నుంచి ఎవరైతే పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవాలి, అనవసరంగా షాపుల ముందు పెట్టుకున్నట్లయితే వారి బండ్లను కూడా వారిపై ఫైన్ వేయడం జరుగుతుంది. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్మికులతో పాటు కార్మికేతరులకు కరోనా వైద్యం అందించడం సాధ్యం కాదని కేతనపల్లి మున్సిపాలిటీ అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి వైద్య సిబ్బంది కొరత ఉందని, ఉన్న కార్మికులకు వైద్యం అందక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు, ప్రజలకు మెరుగైన చికిత్స అందజేయాల్సిన బాధ్యత గల ఎమ్మెల్యేలు, మంత్రులు సింగరేణి ఆసుపత్రిలోనే ప్రజలకు వైద్యం అందించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ బాధ్యత రాహిత్యంగా నడుచుకోవడం హేయనీయమన్నారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు అక్బర్ అలీ, రాంబాబు, వెంకటస్వామి, సంజయ్ కుమార్, లింగయ్య పాల్గొన్నారు.
జరిగింది. విషయమేంది, నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతినిధులు, గవర్నమెంట్కు సంబంధించినటువంటి మంత్రులు, మరి అల్లుల ఇందాకన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బాల్క సుమన్ గారు, ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అందరూ తెలుసు, అందరికీ తెలుసు, అందరు కూడా విన్నారు. అయితే విషయమేంది, యూనియన్ల మీద మా మీద ఉన్నటువంటి బాధ్యతగా ఇక్కడ ఈ COVID-19 ఏదైతే ఉందో, ఈ కరోనాకు సంబంధించినటువంటి జబ్బుకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత టాబ్లెట్స్ మందులు అదేగా ఇచ్చేది, ఏమైనా ఆపరేషన్ చేసేది ఉందా, లేకుంటే ఇంకొక రకంగా ఏమైనా భారీ పెద్ద ఎత్తున అక్కడ ఇక్కడ పంపించేది ఉందా. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంచి, మరి ఇక్కడ వాళ్లకు అధికారాలు ఉన్నాయి లేవని అంటలేము, మరి ఇక్కడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను కూడా అందరికీ మరి వ్యాక్సిన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి, మరి ఆ ట్రీట్మెంట్ ఏదో ఈ ఉన్న పరంగా ఇప్పుడు ఏదైతే పాత పద్ధతిగా నడుస్తూ ఉందో ఆ పద్ధతి ప్రకారంగా చేయాలని మా యూనియన్ల విజ్ఞప్తి. రెండవది విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకా వేరే ఉన్నాయి కదా, మన దగ్గర ఉన్న క్లబ్ ఉన్నది, జీటీ హాస్టల్ ఉన్నది, అక్కడక్కడ మీరు చిత్తశుద్ధిగా ఉంటే ఆ ట్రీట్మెంట్ వాటిలో కూడా ప్రయోగం చేసి మీరు ప్రారంభించండి. కానీ అనవసరంగా ఇక్కడ స్టాఫ్ కూడా ఎక్కువ లేదు, మరి పరిస్థితులు కూడా బాగలేవు, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నుంచి కొంతమందిని బెల్లంపల్లి పంపిస్తే బెల్లంపల్లిలో కూడా 11 మంది చనిపోయారు, మరి పరిస్థితులు బాగలేవు. ఏ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. తుగ్లక్ ముఖ్యమంత్రి అక్కడ కూర్చుంటే తుగ్లక్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు. సంవత్సరం అయితే అంత కరోనా వచ్చి ఈ ప్రాంతంలో కరోనాను ఎదుర్కోవడానికి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియలేని అసమర్థ ఎమ్మెల్యే మన బాల్క సుమన్. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, తూతు మాత్రం ఇక్కడికి వస్తాడు, నిన్న వచ్చిండు, ఆ మంత్రిని పట్టుకొని వచ్చిండు, ఈ హాస్పిటల్ కూడా ఈ ప్రాంతం వాళ్ళకి అందరికి ఇస్తానన్నాడు. సింగులేని ఓ ఎమ్మెల్యే గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కోవిడ్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటిదా, ఆపరేషన్ చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు? మీకు ఇక్కడ క్లబ్ ఉన్నది, ఇక్కడ జీటీ హాస్టల్ ఉంది, చుట్టుపక్కల చాలా ఫంక్షనాలు ఉన్నాయి. పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి సాయం చేయాలంటే ఐసోలేషన్ సెంటర్ పెంచండి, డాక్టర్ల వ్యవస్థను పెంచండి. అసలు స్టాఫే లేదు, సరిపడే స్టాఫ్. సింగరేణిలో బెలంపల్లి హాస్పిటల్ని ఆల్రెడీ కబ్జా చేసుకున్నారు, మళ్ళీ ఈ హాస్పిటల్ని కూడా మేము తీసుకుంటామని చెప్పి మీరు ఇష్టారాజ్యంగా అల్లుడు అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టుగా ఉన్నది ఈ పరిస్థితి. బాల్క సుమన్ గారు, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మండలానికి ఒక ఐసోలేషన్ హాస్పిటల్ పెట్టిస్తామని చెప్పి అది పెట్టించండి. ఏరియా హాస్పిటల్లో స్టాఫ్ను పెంచండి, ఏరియా హాస్పిటల్లో సూపర్ స్పెషల్ హాస్పిటల్ చేస్తామని చెప్పి ఇప్పటివరకు దిక్కు లేదు. మరి ఇవాళ ఈ హాస్పిటల్ని కూడా నాశనం చేద్దామని చెప్పి పూనుకున్న ఏకైక తుగ్లక్ ఎమ్మెల్యే మాకు, అక్కడ తుగ్లక్ ముఖ్యమంత్రి, తుగ్లక్ ఎమ్మెల్యే మీరే అని చెప్పి ఆల్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని మీరు ఇక్కడ ఖచ్చితంగా ఐసోలేషన్ సెంటర్స్ పెంచాలని చెప్పి టీఎన్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. హాస్పిటల్కు మన రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు మరియు కొంతమంది ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ ఏదైతే కోవిడ్ వైద్యం అందుతుందో సింగరేణి కార్మికులతో పాటు కేతనపల్లి మున్సిపాలిటీలోని ప్రజలకు కూడా కరోనా వైద్యం అందించాలని చెప్పేసి మేము చీఫ్ సెక్రటరీ గారికి చెప్పాం, సింగరేణి డైరెక్టర్లకు చెప్పాం, వాళ్ళు అనుకూలంగా స్పందించారు. కాబట్టి ఈ హాస్పిటల్లో అందరికీ వైద్యం అందించాలని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది. అయ్యా మంత్రి గారు, మా గౌరవమైన ఎమ్మెల్యేలు, మరి కలెక్టర్ గారు, మనందరికీ తెలుసు గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి దేశాన్ని పీడిస్తుంది పరిస్థితులన్నీ మీకు తెలుసు. సింగరేణిలో ఎంతవరకు వైద్యం ఉన్నదనేది మాకు మనస్ఫూర్తిగా తెలుసు. ఈ ఏరియా హాస్పిటల్ బిల్డింగ్ను అందం చేసేసి బాగుందని అనుకుంటున్నారు కావచ్చు. ఇక్కడి కార్మికుడే సింగరేణి హాస్పిటల్కి వచ్చే ముందు మాకు ఫోన్ చేస్తాడు, సార్ హాస్పిటల్కి పోతానని. మేము వాళ్ళ పరిస్థితి తెలుసుకొని, సార్ ఎట్లా ఉన్నది, బాగుంటే ఉంచండి అంటే రిఫర్ చేయండి అంటున్నాం, హైదరాబాదు కరీంనగర్లో పంపిస్తున్నాం. అటువంటి సందర్భాల్లో ఇక్కడ ఒక స్పెషలిస్టులు లేరు, సరైన వైద్య సిబ్బంది లేనప్పుడు మీరు ఇక్కడ కార్మికులు శ్రీరాంపూర్ నుంచి గోలేటి వరకు ఉన్న ఒక ఆసుపత్రి మీద మరి ఇవన్నీ ప్రెజర్ చేస్తే, ఇక్కడున్న ఇద్దరు ముగ్గురే చేస్తున్నారు, దానికి వాళ్ళు కూడా చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేస్తే సింగరేణి కార్మికులతో పాటు మున్సిపాలిటీలోని ప్రజలు ఏవైతే ఆశపడి ఇక్కడికి వస్తారో వాళ్ళ ప్రాణాలు కూడా ముక్కున్నది.
సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న కార్మికులతో పాటు కార్మికేతర కుటుంబాలకు సింగరేణి ఆసుపత్రిలో కరోనా వైద్యం అందించడానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విప్ బాల్క సుమన్ ప్రత్యేక చొరవ చూపిస్తే ప్రతిపక్ష నాయకులు విమర్శించడం సరికాదని కాతినపల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ అజీజ్ నరసింగరావు అన్నారు. రామకృష్ణపూర్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో అందరికీ కోవిడ్ వైద్యం అందించాలని ప్రత్యేక చర్యలు ప్రజాప్రతినిధులు తీసుకుంటే అనవసర రాద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి లబ్ది పొందాలని ప్రతిపక్ష నాయకులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ జంగంకల, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు యాకూబ్ అలీ, సుదర్శన్ గౌడ్, నాయకులు గాండ్ల సమ్మయ్య, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న మా తెలంగాణ ప్రభుత్వ చెన్నూరు సాధన సభ్యులు గౌరవనీయులు బాల్కసుమన్ గారు అధ్యక్షతన ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి మన ఇంద్రాకరణ్ రెడ్డి గారి సమక్షంలో మంచిర్యాల కలెక్టరు అండ్ డైరెక్టర్ సింగరేణి డైరెక్టర్ల ఆధ్వర్యంలో నిన్న రామకృష్ణాపూర్లోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో ముఖ్యంగా గత సంవత్సర కాలం నుండి కరోనా మహమ్మారి కారణంగా కాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ప్లస్ అదేవిధంగా సింగరేణి కార్మికులు, సింగరేణిలో గత 40 సంవత్సరాల నుంచి పనిచేసి రిటైర్డ్ అయిన సింగరేణి రిటైర్డ్ కార్మికులు అందరూ కాతన్పల్లి మున్సిపాలిటీలో నివసించడం జరుగుతుంది. వీళ్ళందరినీ ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా బాల్క సుమనన్న గారు మంత్రి వర్యుల్ని తీసుకొని ఏరియా హాస్పిటల్లో రివ్యూ మీటింగ్లో ఏం చెప్పారంటే, ముఖ్యంగా హెల్త్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది, సిఎన్ఎండితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్-19 వారియర్స్గా సింగరేణి కార్మికుల్ని గుర్తించి వారికి ముందుగా వ్యాక్సినేషన్ చేయాలని చెప్పడం జరిగింది. సో అదే క్రమంలో సింగరేణి కార్మికులకి ఏరియా ఆసుపత్రి ఉంది కాబట్టి వాళ్లకు మెరుగైన సేవలు అందించాలని, వాళ్లకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి సిఎస్ఆర్ నిధులు చెన్నూరు నియోజకవర్గానికి దాదాపు 1 కోటి రూపాయలు వస్తాయి. ఆ 1 కోటి రూపాయల్లో ఎక్కువ భాగం సింగరేణి కార్మికుల సంక్షేమానికి, వాళ్లకు ట్రీట్మెంట్ చేయించడానికి, ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ చేయడానికి, పీపీ కిట్స్ కానివ్వండి, రెమెడిసివిర్ ఇంజెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానివ్వండి, మెడిసిన్స్కి వీటికి ఎక్కువ మొత్తాలలో వెచ్చించి కరోనా ముమ్మారి నుంచి ప్రాలదోవడానికి మంచి మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు మంత్రి సమక్షంలో చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు. సో దీంతోపాటు కార్మికులకు ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకు కావలసిన మెరుగైన సదుపాయాలు చేసుకోవడానికి డాక్టర్స్ తక్కువ ఉంటే డాక్టర్స్ని ఇంకా పెంచుకోమని చెప్పడం జరిగింది, పారామెడికల్ స్టాఫ్ని పెంచుకోమని చెప్పడం జరిగింది, శానిటేషన్ స్టాఫ్ని పెంచుకోమని చెప్పడం సుమనన్న గారు చెప్పారు. చెప్పిన తర్వాత వీటి మీద రివ్యూ చేస్తూ హెల్త్ సెక్రటరీకి మాట్లాడడం జరిగింది, సిఎండి గారితో మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడే క్రమంలో మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇదే క్రమంలో కాతన్పల్లి మున్సిపాలిటీలో కార్మికేతరులు కూడా నివసిస్తున్నారు. సో కార్మికేతరులు అంటే సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉన్నారు, ఇక్కడ సింగరేణి కార్మికులు ఉన్నారు. సింగరేణి కార్మికులకి ఇక్కడ కార్మికేతరులు దాదాపు అన్ని కుల వృత్తుల వాళ్ళు, కమ్మరి కానివ్వండి, కుమ్మరి కానివ్వండి, చాకలి కానివ్వండి, న్యాయబ్రాహ్మణ సంఘం కానివ్వండి, వీళ్ళందరూ మీకు సేవ చేస్తున్నారు సింగరేణి కార్మికులు. వీళ్ళందరూ కూడా ఈ కరోనా కష్టకాలంలో ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది. ఈ లాక్డౌన్ నడిచే క్రమంలో ఏదైనా ప్రజలకు ఇక్కడ ఇబ్బంది జరిగితే వాళ్ళు బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్కి వెళ్ళాలి, లేకపోతే మంచిర్యాల హాస్పిటల్కి వెళ్ళాలంటే రైల్వే గేట్ ఉంది, ఇబ్బంది పడుతున్నారు. ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోయే పరిస్థితి ఉంది. అటువంటి క్రిటికల్ కేసెస్ ఉంటే సింగరేణి ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయండి వాళ్లకు కూడా అని చెప్పి మాట్లాడడం జరిగింది. సుమన్ గారు, జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు, అదేవిధంగా మన పక్క శాస్త్రసభ్యులు బెల్లంపల్లి శాస్త్రసభ్యులు గౌరవనీయులు దుర్గం చిన్నయ్య గారు, అదేవిధంగా డైరెక్టర్ బలరాం గారు, ఇక్కడ అంటే ఈరోజు ఇక్కడ మన మీడియా సోదరులు మీరందరూ కూడా మీ సమక్షంలో నిన్న సమీక్ష జరిగినప్పుడు ఆ సమీక్షలో మంత్రి గారు కానీ ప్రభుత్వ విప్ గారు కానీ ఎక్కడైనా ఈ హాస్పిటల్ని మేము ప్రైవేట్ పరం చేసుకుంటాం, ప్రైవేట్ తీసుకుంటాం అని చెప్పి ఎక్కడైనా వార్డు వచ్చిందా? ఈరోజు దానికి సంబంధించి దాని మీద అవగాహన లేకుండా అది ఏం జరిగిందో తెలుసుకోకుండా మరి మీ అటువంటి వాళ్ళని కూడా మీరు వాళ్ళు కన్సల్ట్ చేయకుండా మేము ఈ హాస్పిటల్ని సింగరేణి హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి మన గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందట. సింగరేణి కార్మికులకు మాత్రమే ఇక్కడ మరి వైద్యం అందాలి, మిగతా వాళ్ళకి అందడానికి వీల్లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం మీ సమక్షంలో, ఈ సింగరేణి కార్మికులు కానటువంటి వాళ్ళు, రిటైర్మెంట్ కార్మికులు కానీ లేకపోతే సింగరేణి కార్మికుల మీద ఆధారపడి బ్రతికేటువంటి కులవృత్త వాళ్ళు కానీ ఇలా వాళ్ళందరికీ
ఈ వైద్యం వద్దని మీరు చెప్పగలరా? ధైర్యం ఉంటే ఆ మాట చెప్పండి. రేపచ్చి ఇక్కడ ఎప్పుడైనా భారతదేశమంతా ఇలా యావత్ దేశమంతా హెల్త్ ఎమర్జెన్సీలో ఉన్నది, కరోనా విలేతాండం చేస్తూ ఉన్నది. మరి అటువంటి పరిస్థితులలో ఏ హాస్పిటల్ అయినా ఈ మన రాష్ట్రం కాదు, మన ఊరు కాదు, మన పక్క ప్రజలే కాదు, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ అందించాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళకి వైద్యం అందించాలని చెప్పి ఒకవైపు కోర్టులు చెప్తా ఉన్నాయి, అన్ని చెప్తా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండి, ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ ప్రజల కోసం 6 నెలలు కష్టపడి ఆ పునర్వృత్తుల వాళ్ళు ఎవరైతే సాగాలి, మంగళ కమ్మరి కుమ్మరి వడ్రంగి వీళ్ళంతా ఏం చేయాలి? బట్టలు అమ్మే వాళ్ళు ఏం చేయాలి? బట్టలు ఉక్కే వాళ్ళు ఏం చేయాలి? బట్టలు కుట్టేవాళ్ళు ఎటుపోవాలి? వాళ్ళకి రోగం వద్ద ఎటుపోవాలి? అంటే ఈ హాస్పిటల్ సరిపోదు. ఓకే, ఈ హాస్పిటల్ సరిపోకపోవచ్చు, సరిపోతే ఏం చేయాలి? మనం దానికి సంబంధించి దానికి అనుకూలంగా పక్కకి మనం పోయిన సంవత్సరం ఎక్కడ సిఆర్ క్లబ్లో మనం ఐసోలేషన్ కేంద్రం పెట్టినాం. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీఆర్ఎస్ నాయకులు బండారు రాజ్కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అన్నారు. ఆదివారం మందమరిలోని రాజ్కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు, 1,00,000 రూపాయలు నగదు అందించారు. అనంతరం విప్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని అన్నారు. ఆయన వెంట జే రవీందర్, టీబీజీకేఎస్ నాయకులు సంపత్, జెడ్పీటీసీ రవి, ఎర్రరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి చెందిన రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రిని స్వాధీనపరుచుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మందమరి పట్టణంలోని ఏఐటీయూసీ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు, కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ది ఉంటే మూతబడిన ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు, ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, క్లబ్లను దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మాదిరి ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనపరచుకొని ప్రజలకు కోవిడ్ చికిత్సకు వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రిని స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం ఏరియా జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సరేంద్ర సత్యనారాయణ, భీమనాథను సుదర్శన్, కంది శ్రీనివాస్, జగన్, జెట్టి మల్లయ్య, ఐఎన్టీయూసీ నాయకులు సిద్దం శెట్టి రాజమౌళి, కాంపల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, సిఐటియు నాయకులు రామగిరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఉన్న పాలక వర్గానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, ముఖ్యులు, మరి ఈ ప్రాంతంలో కార్మికుల పరిస్థితులను ఆలోచించకుండా రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఐసోలేషన్ సెంటర్గా ఏర్పాటు చేయాలనే ఒక ప్రయత్నానికి అటు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇటు రాష్ట్ర పాలకులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయడాన్ని, ఇవాళ సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన ఆల్ యూనియన్స్ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్, ఇఫ్టు లాంటి సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మందమారిలో మరి కార్మిక సంఘాల ఐక్య కూటమి తరపున కార్మికులకు వాళ్ళ ఆధీనంతో వాళ్ళ స్నేహపూర్వకమైన యొక్క మీ యొక్క పిల్లలనే ఉద్దేశంగా ఇవాళ ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్మికులు కలుసుకోలేని పరిస్థితి, ప్రజలు కలుసుకోలేని పరిస్థితులలో పాలకులు వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించి దొంగదారిలో వెళ్ళి రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ను పర్యవేక్షించడం జరిగింది. బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్, రామకృష్ణపూర్ రెండు హాస్పిటల్లు ఉంటే బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ మొదటి వేవు 2020లో ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకోవడం జరిగింది. గోలేటి నుంచి శ్రీరాంపూర్ వరకు 20,000 మంది కార్మిక కుటుంబాలు, కార్మిక కాంట్రాక్ట్ లేబర్ కుటుంబాలు ఇవాళ ఈ ఒక్క రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నారు. శాంతిగానిలో దెబ్బలు తాకినా, మెయిన్ యాక్సిడెంట్లో గోరెడ్డిలో దెబ్బలు తాకినా, శ్రీరాంపూర్లో తాకినా రామకృష్ణపూర్కి తీసుకొచ్చి చికిత్సలు అందిస్తున్నారు. ఇవాళ కార్మికుల పిల్లలు, భార్యలు డెలివరీకి వస్తే
పురిటి నొప్పులతో ఇవాళ గోదావరి గోలేటి నుంచి బెల్లంపల్లి నుంచి ఇవాళ రామకృష్ణపురి ఏరియా హాస్పిటల్కి వస్తే ఇక్కడ హాస్పిటల్ బంద్ ఉంటే గోదావరి కానీ పోయే పరిస్థితి రాబోతుంది. మరి ఇలాంటి విధానాలల్ల కార్మికులలోకి వెళ్ళి ఈ వాస్తవాన్ని మేము చెప్పదలుచుకున్నాం. సింగరేణి అధికారులకు కూడా ఈ పరిస్థితి మీద వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వాస్తవ పరిస్థితిని వాళ్ళు క్షేత్ర స్థాయిలో చూస్తున్నారు, కార్మికులు కూడా గగ్గోలు పెడుతున్నారు. దయచేసి పాలకులకు, ప్రజాప్రతినిధులకు, అధికార పార్టీ మీ అండదండలు ఉన్నాయి, అర్థం చేసుకోండి. ఇక్కడ కార్మికుల పరిస్థితి, కార్మికుల ఓట్లు మీకు అవసరం లేదా? 20,000 కార్మిక కుటుంబాలు ఇవాళ శ్రీరాంపూర్ నుంచి గోలిటి వరకు ఉన్నాయి. ఇవన్నీ మీకు అవసరం లేదా? ఈ కార్మికులతో మీకు సంబంధం లేదా అని చెప్పి ఇవాళ జేఏసీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ మీరు నిజంగా కూడా కార్మికులకు సేవ చేయాలనుకుంటే సింగరేణి స్కూల్ ఉన్నాయి, మన్నమర్రిలో సింగరేణి స్కూల్ బంద్ అయి ఉంది, రామకృష్ణపూర్లో సింగరేణి స్కూల్ బంద్ అయి ఉంది, సిఆర్ క్లబ్లు నడుస్తలేవు. ప్రభుత్వం జోక్యం ఎక్కువై సింగరేణి కార్మికులు పోరాటాల ద్వారా సాధించున్న హక్కులను ఈరోజు ప్రభుత్వం ఆధీనం తీసుకొని సింగరేణి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ కోవిడ్ సెకండ్ వేలో కరోనా విజృంభిస్తే అనేక మంది ప్రాణాలు ఈరోజు వికలమైపోతూ ఉన్నాయి, కుటుంబాలు రోడ్ల పడతా ఉన్నారు. ఇవాళ బెల్లంపల్లి రీజన్లో ఉన్నటువంటి సింగరేణి సంబంధించిన ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లి ఒకటి, మరి రామకృష్ణపురం 2 హాస్పిటల్ ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు ఇవాళ కోవిడ్ సెంటర్గా బెల్లంపల్లి హాస్పిటల్ అడిగితే మానవత దృక్పథంతో ప్రజల కోసం ఈరోజు బెల్లంపల్లి ఏఆర్ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ సెంటర్గా మరి సింగరేణి నుంచి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇక ఉన్నది ఒకటే హాస్పిటల్, సుమారు 20,000 మంది కార్మికులు మందమారి శ్రీరాంపూర్ బెల్లంపల్లి నుంచి 20,000 కార్మికులు వాళ్ళ కుటుంబాలు కాంట్రాక్ట్ కార్మికులు కలుపుకుంటే దాదాపు 75,000 నుంచి 80,000 మంది కార్మికులు, కార్మిక కుటుంబాలు ఈరోజు మరి ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఆర్కేపీలో తీసుకుంటా ఉన్నారు. సుమారు 600 పడకలు, 120 పడకలు మాత్రమే అక్కడ ఉన్నాయి. అంటే డాక్టర్ల కొరత ఉన్నది, సిస్టర్ల కొరత ఉన్నది, అయినప్పటికీ కూడా సింగరేణి కార్మికులు ఓపిక కొద్ది ఆరో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాం. మరి ఈ కోవిడ్ విపత్తు కాలంలో ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది అడుగుతా ఉన్నాం మేము. ఎందుకు కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయలేదు మీరు? ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఇంకా అనేక మందికి అకామిడేషన్స్ ఉన్నాయి. అక్కడ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం వైఫల్యమై ఈరోజు సింగరేణి కార్మికులు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నదో అందులో కోవిడ్ సెంటర్గా మార్స్తే రేపు సింగరేణి కార్మికుడికి యాక్సిడెంట్ అయినా, రేపు కోవిడ్ వచ్చినా, వాళ్ళ కుటుంబాలకు కోవిడ్ వచ్చినా మరి ఎక్కడికి పోవాల్సిన పరిస్థితి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కోవిడ్ పేషెంట్ల సహాయార్థం టీ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో 3 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత. జిల్లాలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే దివాకర్రావు కలెక్టర్ భారతి హోలీకేరి వెల్లడి. మంచిర్యాల జిల్లాలో పగడ్బందీగా కొనసాగుతున్న లాక్డౌన్, లక్షెట్పేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డీసీపీ ఉదయకుమార్ రెడ్డి కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని పిలుపు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులకే కరోనా ఆపత్కాల భృతి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల జాబితా రూపొందించినట్లు ట్రస్మా నాయకుల వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.